అన్న నమస్తే. నమస్తే అన్న. ములకన్వరేనా? ములకన్వరే. ఏం చేస్తుంటారన్నా? ఇక్కడ వ్యవసాయం చేస్తాం. ఎన్ని ఎకరాలు ఉందన్న? నాకు 3 ఎకరాలు. 3 ఎకరాలు. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు వచ్చింది. వచ్చింది. కొంత లేట్ వచ్చిందన్న, రైతులు కొంత ఇబ్బంది పడుతున్నట్టు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇబ్బంది. అంటే గతంలో కేసీఆర్ టైం టు టైం వస్తుండే అన్నారు, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాస్త లేట్ ఇచ్చినాడు, అదే అంటా ఉన్నారు. లేదు, అసలు రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి అసలు రైతు బంధు సరిగ్గా ఎవరికి వాళ్ళలేదు. ఏమనుకుంటున్నారు రైతులు కాంగ్రెస్ పార్టీ పరిపాలన పైన? ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేరనే అనుకున్నాను కన్ఫర్మ్ గా. ఎందుకంటే ఇప్పుడు 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలు ఇప్పటి వరకు ఏం చేసింది లేదు. ఏదో కొద్ది గొప్ప 1 2 చేస్తే అది కూడా లేడీస్ చేసి బస్సు ఫ్రీ అని చెప్పిండ్రు. దాన్ని కూడా ఇప్పటి వరకు కూడా దానికి ఆర్టీసీ వాళ్ళు కూడా పేమెంట్ ఏం చేయలేదని చెప్పి వాళ్ళు కూడా ఆల్రెడీ ప్రకటనలు ఇస్తున్నారు. అది కూడా ఈ ఎలక్షన్ తర్వాత వాళ్ళు అది కూడా క్లోజ్ చేస్తారని చెప్పి నమ్ముతున్నారు కంప్లీట్ గా. ఇక్కడ మీ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ ఇక్కడ మంత్రి అయ్యండి కదా. మంత్రి అయ్యండి. ఏం చేసింది 100 రోజుల కాలంలో అరగి పనిచేసిండు మంత్రి? ఆయన చేసింది ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే పెట్టుకున్నారో 6 గ్యారంటీలు అని అవి మాత్రమే అమలు చేస్తామని చెప్పుకుంటూ పోతున్నారు. తప్పితే ఈయన చేసింది ఇప్పటి వరకు ఏం లేదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా చేసింది ఏం లేదు ఇప్పటి వరకు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, మే 13 మన అందరం ఓటు వేయబోతా ఉన్నాం. పబ్లిక్ ఏమనుకుంటున్నా? అన్ని పార్టీలు ప్రచారం చేస్తా ఉన్నారు, పాటలు వాడావిడిగా అనిపిస్తా ఉంది. సో పబ్లిక్ ఏమనుకుంటా ఉన్నారు? ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉండి వాళ్ళు చేసింది ఏం లేదు, అంత ముంచిర్రు మొత్తం అమ్ముకొని పోయిండ్రు. ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు రవి గారి హామీలు ఇచ్చి వీళ్ళని నమ్మిచ్చి అనవసరంగా ఓట్లు వేయించుకొని ఇప్పుడు ఏం చేస్తలేరు అనే దాని మీదనే ఉన్నారు. వాళ్ళకైతే ఇప్పుడైతే 100% వాళ్ళకు ఓటు వేయరు. ఓకే. కరీంనగర్ పార్లమెంట్ పరిధి కావచ్చు. ఇక్కడ నుంచి 3 ఉన్నారు, బీజేపీ నుంచి బండి సంజయ్, కాంగ్రెస్ పార్టీ నుంచి రాజేందర్ రావు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వినోద్ కుమార్. ఎవరు మీకు ఎక్కువ పరిచయం? పొన్న ప్రభాకర్ అంటే ఆయన కరీంనగర్ ఏం మనకు పెద్దగా పరిచయం లేదు. వీళ్ళ రాజేందర్ అంటే మొత్తానికి అసలు అసలు మనిషి తెలియదు, అసలు ఆయన గురించే తెలియదు. అసలు ఆయనకు మనకు ఉన్నది ఒక బండి సంజయ్. బండి సంజయ్ మాత్రం మనకు తెలుసు, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అయినా కానీ, మనకి ఇక్కడ ఎలకతుర్తి నుంచి సిద్దిపేట చేసిన రోడ్డు అయినా కానీ, ఏదైనా కానీ మనకు కళ్ళ ముందు కనిపిస్తున్నది. దాంట్లో దాచేది అయితే ఏం లేదు. కాబట్టి ఆయనకే ఓటు వేయడానికి అయితే ప్రజలందరూ అయితే అనుకుంటున్నారు. విల్చాల రాజేంద్రరావు ఎవరికి పరిచయం లేదు? పరిచయం ఎవరికి లేదు. కరీంనగర్లో కూడా నేను కొన్ని రోజులు అక్కడ ఉన్నా, అక్కడ ఆయన గురించి టాపిక్ లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా కొత్తగా తీసుకొచ్చింది ఆయన. మళ్ళీగా వాళ్ళు ఏ విధంగా తీసుకొచ్చారో తెలియదు కానీ ఆయన పరిచయం. ఎంపీ టికెట్ ఇచ్చారంటే సొంత కొంత పేరు ఉంటేనే ఇస్తారు కదా, మరి పబ్లిక్ పరిచయం లేకుండా లేని పర్సన్కి టికెట్ ఇచ్చే అవకాశం ఉండదు. అసలు ఉండదు కానీ మరి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఇష్టారాజ్యంగా చేస్తున్నారు కదా. వాళ్ళ చేతికి అధికారం వచ్చిందంటే వాళ్ళు ఏం చేస్తే అది వినాలి అని, ప్రజలు వినాలని వాళ్ళ ఉద్దేశంగా పరిపాలన సాగిస్తున్నారు అంతే. సో బండి గెలిచే అవకాశం ఉంటుంది? బండి 100% గెలుస్తుంది. 2 లక్షల నుంచి 3 లక్షల మధ్యలో మెజారిటీ వస్తుంది అని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం. ఇప్పుడు మోదీ వేవా బండి సంజయ్ వేవేమని అనిపిస్తుంది? బండి సంజయ్ వర్క్ చేసిండు, మోడీ సహకరించిండు, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చిండు. కాబట్టి మోడీ విత్ బండి సంజయ్ ఇద్దరి వల్ల మాకు పనులు జరుగుతాయని చెప్పే ఉద్దేశంతో మేము బండి సంజయ్కు ఓటేస్తాం, మోడీని గెలిపిస్తామని చెప్పి మేము అనుకుంటున్నాం. ఓకే. టీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేస్ అన్న? టీఆర్ఎస్ పార్టీ అసలు మర్చిపోవాల్సింది అది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎలక్షన్ల వరకు ఉంటుందని మేము నమ్ముతున్నాం. ఎలక్షన్ తర్వాత అయితే టీఆర్ఎస్ పార్టీ అసలు కనిపించదు. ఇప్పుడు పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ? కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అని అనుకుంటున్నాం. అది కూడా వీళ్ళకు డిపాజిట్లు దక్కుతాయో లేదో కూడా తెలియదు. కాంగ్రెస్ వాళ్ళకి మెజార్టీ మాత్రం 100% బండి సంజయ్కి వస్తుంది.